కంధరాలయకరీ గౌరీ ఉమాశంకరీ కౌమారీ నిగమాంత గోచరకరీ ఓంకార బీజాక్షరీ మోక్ష రక్షక మాకు బ్రతుకు మీద ఇచ్చలేదు, మా ప్రాణములు గైకుని మార్కండేయునికి పూర్ణాశనిమ్ము స్వామి. అవును, అంతకు మించి వేరే గత్యంతరం లేదు మనకు. అమ్మా, అమ్మా వచ్చావా కుమారా? అమ్మా, నన్ను చూసిన వెంటనే సూర్యకాంతి చూసిన తామరపుల వలె నవ్వుతూ ఉంటారు. నేను లేనప్పుడు ఈ ముఖాలు ఏదో చెప్పరాని ఆవేదనతో ముగించుకుపోతాయి. కారణమేంటమ్మా చెప్పు తండ్రి. అమ్మా చెప్పమ్మా, కారణమేంటమ్మా? అమ్మా అమ్మా, మీ మౌనం చూస్తే మీ విజయానికి కారణం నేనే అని తెలియచండి. నా వల్ల మీ మనసుకి ఏకృష్టం కలిగిన నేను సహించలేను. చెప్పండి తండ్రి, దయచేసి చెప్పండి తండ్రి, చెప్పమ్మా. నాయన ఎలా చెప్పను తండ్రి, చెప్పుటకు నోరాడకున్నదే. అవును తండ్రి, నీవు మాకు ఈశ్వరుడిచ్చిన వరప్రసాదానివి. నీవు లేకుండా మేము జీవించలేము. అందుకే ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని తీసుకువెళ్లి నీకు పూర్ణాయుద్ధాయాన్ని ఇమ్మని. ఈ భయంకర రహస్యాన్ని మా గుండెల్లో దాచుకుని కుమురుతూ ఉన్నాం. నిన్ను 16 ఏళ్ల ఆయు పరిమాణముతోనే మాకు ఈశ్వరుడు ప్రసాదించాడు. ఏమిటి అంటే ఈశ్వరుడు మీకు అల్పాయుస్తో ప్రసాదించాడా? ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుని పూజించి మీకా విషయం పరీక్ష. నేను పుట్టకపోయినా బాగుండేది. పుత్రుడుగా తల్లిదండ్రులకు చేయవలసిన సేవలు బాధ్యతలు నిర్వహించక ముందే ఆ ఈశ్వరు నన్ను మీ దగ్గర నుంచి వేరు చేసి సంకల్పించాడా? నేనేం అపరాధం చేశానని? నారాయణ ప్రణామాలు మహర్షి. చిరంజీవ్ చిరంజీవ్. మీ యోగి వాక్యం వల్ల నేను చిరంజీవిని కావాలి. నా కోసం కాదు, మా తల్లిదండ్రుల కోసం. మహర్షి మీకు సర్వం తెలుసు, మీకు తెలియని ఏదీ లేదు. ఈశ్వరుడు ఎందుకు ఈ కఠిన శిక్ష నా తల్లిదండ్రులకు విధించాడు? పూర్వ ప్రారంభం మార్కండేయ, పూర్వ జన్మలో అధిక సంతానవంతుడైన నీ తండ్రి వచ్చే జన్మలో నాకు సంతానమే వద్దు వద్దు అని పలుమార్లు ఆ ఈశ్వరుని ప్రార్థించాడు. దాని ఫలితమే ఇది. అట్లున్నాయమే లేదా మహర్షి? ఎందుకు లేదు, ఉన్నది. ఇలా రా చెప్తాను. అదిగో ఆ ఆకాశం వైపు చూడు. ఉజ్వలంగా వెలుగుతున్న నక్షత్రం పేరేమిటో తెలుసుగా? తెలుసు, ధ్రువ నక్షత్రం. ఆ ధ్రువుడు నీకంటే ఎంత చిన్నవాడో తెలుసా? పట్టుదలతో దీక్షతో తపస్సు చేసి ఆ శ్రీమన్నారాయణ్ణి మెప్పించి రప్పించి తాను కోరుకున్న ఆ ధ్రువ పదాన్ని పొందగలిగాడు. పసిపిల్లలు తలుచుకుంటే సాధించలేని కార్యం లేదు మార్కండేయ. ఆ ధ్రువ చరిత్ర వింటే ఏం చెయ్యాలో నీ మనసుకు నీకే తెలుస్తుంది. నీ తల్లిదండ్రుల వలె ఆ ధ్రువుని తల్లిదండ్రులు కూడా చాలా కాలం సంతానహీనులై వాపోతున్న సమయంలో ఉత్తానపాత మహారాజు పట్టమహిషి సునీతీదేవి తన భర్తను 2వ వివాహానికి ఒప్పించింది. నారాయణ నారాయణ. ప్రణామాలు మహర్షి. సోదరి మహర్షులకు ప్రణమిల్లు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్. మహారాజు ఎక్కడా? వారి మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు మహర్షి. నారాయణ నువ్వు కాసాకు వెళ్ళు. తులసి ఏమిటమ్మా? నేను చెప్పినంత గుర్తుంచుకో, మర్చిపోకు, జాగ్రత్త. అలాగేనమ్మా. దేవి ఏమిటి విషమ పరీక్ష నాకు? నా మనస్సులో నీకు తప్ప మరెవ్వరికీ చోటు లేదే.
మనస్ఫూర్తిగా సురుచిని నేనెలా? ప్రభు నా మాట వినండి, నా ఆశ నిరాశ చేయకండి. ఆమె తమ రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. దేవి నీవు నాతోరా. మీరు మరి పసిబిడ్డ అవుతున్నారు, రండి. రాసోదరి మహారాజా. ఆగండి మహారాణి, మీ ఎదుటే ప్రభువులకు నా మనసులో ఉండే కోరికలు నివేదించాలనుకుంటున్నాను. అడుగు చెల్లి. ప్రభు. సురుచి, ఏమిటా కోరికలు చెప్పు. తమరు మన్నిస్తానంటే. సందేహం ఎందుకు? నీ కోరికలేమిటో చెప్పు, తప్పక తీరుస్తాం. నా కోరికలేమైనా సరే తప్పక నెరవేరుస్తానని మాట ఇవ్వగలరా? నిస్సందేహంగా. మాట తప్పరు కదా. మాట తప్పడం మా వంశంలో లేదు. అడుగు, నీ కోరిక ఏదైనా మనస్ఫూర్తిగా తీరుస్తాం. అడుగు సోదరి, నన్ను మీ పట్టమహిషిగా అనుగ్రహించండి. సురుచి, పట్టమహిషి మహారాణి సునీతి. అదే నేను అడుగుతున్నది. మహారాణి సునీతి స్థానం నాకు కావాలి. సురుచి, ఆవేశపడకండి మహారాజా. ఆమె కేవలం మీ పెద్ద భార్య మాత్రమే. మహారాణి పట్టము, పట్టమహిషి పదవి ఇక మీదటి సురుచికే సొంతం కావాలి. సురుచి, కోరి తన భర్తను నీకు అప్పగించిన త్యాగమూర్తి సునీతగా నువ్వు ద్రోహం తలపెడుతున్నావు. నువ్వింత స్వార్థపడరావు అనుకోలేదు. స్వార్థం నాది కాదు మహారాజా, మీది, సునీతి దేవిది. తనకు బిడ్డలు కలగలేదనే నిరాశతో, ప్రజలనోడు తన గొప్ప త్యాగమూర్తిని అనిపించుకోవాలనే దురాశతో మీకు ఈ రెండో వివాహం చేసింది. కానీ నేనే ఆమె స్థానంలో ఉంటే ప్రాణ సమానమైన నా భర్తని వేరొక స్త్రీకి అప్పగించలేను. సురుచి, అవివేకంతో మాట్లాడుతున్నావు. వివేకంతోనే మాట్లాడుతున్నాను మహారాజా. కేవలం తమకు వంశాకురానిచ్చే రెండో భార్యగా ఆదరాభిమానాలని అంతఃపురంలో అవమానాలు పాలవుతూ ఒక్క క్షణం కూడా ఉండలేను. వెళ్ళు, పవిత్రమూర్తి అయిన మహారాణి సునీతీదేవి ఔదార్యాన్ని త్యాగాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖురాలా, నీ అందం ఆనందం నాకు అక్కర్లేదు. తక్షణం వెళ్ళు. మాట తప్పని మహారాజు వెళ్ళమన్నప్పుడు ఉండడం భావ్యం కాదు. నేను వెళ్తాను. పాగు సోదరి. మహారాజా, ఆమె కోరిన పదవి ఇవ్వండి. నాకే పదవి అక్కర్లేదు, నన్ను వెళ్ళవండి. పాగు సోదరి, ఆవేశపడకు. ఇక మీద ఈ రాజ్యానికి మహారాణివి నువ్వే, మహారాజు నీవాడే. సునీతి, వీల్లేదు. నువ్వు తొందరపడుతున్నావు, అలా జరగడానికి వీల్లేదు. మహారాజు చిన్న భార్య మోహంలో పడి పెద్ద భార్యకు అన్యాయం చేశాడనే అపనింద పాలు చెయ్యకు. అదే నేను అంటున్నాను. ఆడిన మాట తప్పారనే అపకీర్తి మహారాజుకు రాకూడదు. ఆ అపకీర్తినైనా భరిస్తాను, కానీ నీకు అన్యాయం చేయలేను దేవి. నీ పవిత్ర ప్రేమను వదులుకోలేను. నా పవిత్ర ప్రేమ మీద నిజంగా మీకు గౌరవం ఉంటే ఆమెకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి. లేదంటే ఈ క్షణమే నేను ఈ రాజప్రాసాదం నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దేవి, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నీ మాట కాదని లేను, కానీ నాకేమిటి విషమ పరీక్ష? ఇంకేం మాట్లాడకండి ప్రభు, దయచేయండి. సోదరి, ప్రాణేశ్వరుని నీకు అప్పగిస్తున్నాను. Thank you.
వలపు మన తమి తీరా సురుచి రసానంద కేలి లోలా సురుచి రసానంద కేలి లోలా సుందర భోగాలు నీవే రాజా సుందర భోగాలు నీవే రాజా సురుచి రసానంద మధువులు చిందాలి అధరము జోలా మధువులు చిందాలి అధరము గ్రోలా మమతలు పండాలి మది వేళ మమతలు పండాలి మది వేళ సొగసులు లాలించి సుఖముల తేలించి సొగసులు లాలించి సుఖముల సొలసి సుమ చరలీలా సురుచి రసానంద కేళి లోలా సురుచి రసానంద కేళి లోలా సుందర భోగాలు నీవే రాజా సుందర భోగాలు నీవే రాజా సురుచి రసానంద కేళి సురుచి రసానంద కేళి క్షమించండి, నువ్వెవరు? అదే నేను అడుగుదాం అనుకుంటున్నా. నేను మహారాణి సురుచిదేవి చెల్లెల్ని. ఓహో, అందుకే పలు ఆడుతున్నావు. నేను మంత్రి కుమారుణ్ణి. మంత్రి కుమారుడా? అయితే ఎందుకిలా దర్భపుల్లలాగున్నావు? నేను దర్భపుల్లను కాదు, నా పేరు సుదర్భ వర్మ. నా పేరు స్వర్ణగర్భ. మనిషికి దగ్గ పేరే. అవును, స్వర్ణగర్భ. నువ్వెంతో మంచివాళ్ళలాగున్నావు. నాకిక్కడెవ్వరూ తెలీదు. మనిద్దరం ఆడుకుందామా? ఓ తప్పకుండా రా. పదా పీఠాన సింహాసనాన పట్ట
కవ్యదలేనా చింత తీరి చిన్ని వెలుగు కనలేనా కంటి నీటి మంటలోనకు మిలేనా అపరాధాన్ని మన్నించు దేవి. అంత మాటనకండి ప్రభు. రాదేవి, నేను నీకు చాలా అన్యాయం చేశాను దేవి. అలా మాట్లాడకండి ప్రభు. మరీ ఇంత పిచ్చి మొదలు అయితే ఎలాగే, ఎక్కడికెళ్ళి ఉంటారు? రాజుబాబు గారు సునీత అక్కయ్య మందిరానికి వెళ్ళారు. చూసావా, నేను అనుకున్నంత అయింది. ఆశ్చర్యంగా ఉంది, నాతో ఒక్క మాటనే చెప్పకుండా. ఎందుకు చెప్పారు? సత్యని వలనిస్తావా? ఇప్పుడు అర్థమైందా? అనురాగం అక్కడ, ఆనందం ఇక్కడ. నువ్వు నాతో మాట్లాడుతున్నావని మీ అమ్మ తిట్టిందన్నావు, ఏం తిట్టింది? నువ్వు చాలా సన్నగా ఉన్నావుట. మా అమ్మ నన్ను ఏ విదర్భ రాజుకో ఇచ్చి పెళ్లి చేస్తుందట. అవును, నువ్వు బాగా నాలాగా లావు కాకూడదు. నీ మాదిరా నువ్వు ఏమీ అనుకోకపోతే ఒక మాట చెప్పనా? చెప్పు. నువ్వు భోజనం మానేసి నాలాగా సన్నగా అవ్వకూడదు. అయ్యయ్యో, భోజనం మాని నేను ఉండలేనప్పా. అవును, నీకు ఒక విషయం తెలుసా సుదర్భ? ఏంటి? మా సునీత కేకి బిడ్డ పుట్టపోతున్నాడు. నిజమేనా? సునీత కేకి ఇప్పుడు 9వ మాసం. మరి నీకొక విషయం తెలుసా సుదర్భ? ఏంటి? మా సురిత కేకి కూడా గర్భిణీతో ఉంది. ఆహా, మహారాజా మహారాజా, తమకు రాకుమారులు జన్మించారు. రాకుమారులు జన్మించాడా? అవును మహారాజా. ఎంత శుభవార్త! రాకుమారులు జన్మించారు. రాకుమారుడా? ఏ వసంత, రాకుమారులు జన్మించారే. నారాయణ నారాయణ నారాయణ. విజయో, రాకుమారుడికి నామకరణ మహోత్సవము జరపబోతున్నారా? అవును మునీంద్ర. ఆ నామధేయం ఏదో మీరే సెలవివ్వండి. మేమే సెలవివ్వవలనా? సరే, ఆ కుమారుని నామము ధ్రువుడు. ధ్రువకుమారుడు. ధ్రువకుమారుడా? ధ్రువకుమారుడు. ధ్రువకుమారుడా? ధ్రువకుమారుడు. సంబరమంట.
పోరాటమేయాలి తొక్కి కట్టాలి కోవెల్లు గండాలెత్తి పొలుచుకోవాలి పోరాటమేయాలి తొక్కి కట్టాలి కోవెల్లు గండాలెత్తి పొలుచుకోవాలి మారాని ఒడి నిండి పండు పండింది మారాదు మదిలో ఆనందం పొందింది సునీతిదేవి ధ్రువకుమారుడు చాలా గట్టివాడు ఇతని ప్రశ్నలకు ఆ నారాయణుడే సమాధానం చెప్పాలి నేను వస్తాను నారాయణ 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 ప్రణామాలు మహర్షి దీర్ఘాయుష్మాన్ భవ అబ్బో ఉత్తముడు కూడా చాలా పెద్దవాడయ్యాడే ఎక్కడికి ప్రయాణం ధ్రువనైతో ఆడుకోవడానికి ధ్రువనైతో ఆడుకోవడం తప్పితే కోట్లాడుకోవడం లేదు కదా నేనంటే అన్నయ్యకి ఎంతో ప్రేమ అన్నయ్య అంటే నాకెంతో భక్తి మీ ఇద్దరు ఒకటే దేవి ఉత్తముడు చాలా చురుకైన వాడు భవిష్యత్తులో మహారాజు కాగల సమర్థుడు ఆ సమర్థత ఉంటే మాత్రం సరిపోతుందా మా పెద్దవాడు ధ్రువుడుగా మా ఉత్తముడు మహారాజులా కాగలడు భగవంతుడు తలుచుకుంటే మహారాజుని భిక్షాధికారిగాను భిక్షాధికారిని మహారాజుగాను ఒక్క క్షణంలో మార్చగలడు నారాయణ ఆ ధ్రువుడి దగ్గరికి వెళ్ళకుండా మన ఉత్తములు ఎలా అదుపులో పెట్టుకోవాలో నాకు తెలియడం లేదు అదే నా చింతకోణం ఎప్పుడు చూసినా పెద్దమ్మా పెద్దమ్మా ధ్రువని అధ్రువని అంటుంటాడు సోదరి నా మాట నమ్ము మహారాజా ఉత్తముని జన్మదినం కోసం చీని చీనామరాలు ఆభరణాలు తీసుకొచ్చానే గాని ఆ భగవంతుడు సాక్షిగా ఈ బొగ్గులు మిరపకాయలు ఈ దిష్టి గుమ్మడికాయ నేను తీసుకురానే లేదు మరి ఇవన్నీ ఆకాశం నుంచి ఊడిపడ్డాయంటారా అక్కగారు నారాయణ నారాయణ ఆకాశం నుంచి ఇవన్నీ పడ్డాయి సన్యాసి నెత్తి మీద మహారాజా నేను తీసుకొచ్చినవి ఇదంతా మా అమ్మ వల్లే వచ్చింది నోమివే ఎందుకు నోరమయ్యాలి సునీతక్క తెచ్చిన వస్త్రాలు ఆభరణాలు కావాలని కింద పడేశావుగా నా కడుపులో చెడబుట్టే ఒకటి మహారాజా ఇది సునీతిదేవి తీసుకొచ్చిన కానుక దాన్ని దీని స్థానంలో ఎవరో కావాలని మార్చిపెట్టారు మహారాజా ఇంకెవరు
మా అమ్మే పెట్టింది. అర్థమైంది సురుచి, నీ తల్లి స్థానంలో ఉన్నది కదా అని క్షమించి వదిలేస్తున్నాం. లేకపోతే ఈ క్షణమే రాజమందిరం నుండి బయటికి గెండిచ్చేవాణ్ణి. సోదరి, నారాయణ, పరిగెత్తలేను బాబు, నాన కాదు. సరేలే పద. అయ్యో దాహ దాహ, సుదర్భ ఇదిగో నీళ్ళు. తమ్ముడు తమ్ముడు, ఇప్పుడు నా కళ్ళ గంతలు కట్టు. రాదయ్యా, అన్నయ్య ఇక్కడున్నాను. తమ్ముడు తమ్ముడు ఎంత పని జరిగింది నాయన. ధ్రువ ధ్రువ, మహారాణి మహారాణి మహారాణి, ఏమైంది? అయ్యో ఈ తలకట్టేమిటి, ఇంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది? ధ్రువ మలతి వెంటనే వెళ్ళి రాజవైద్యుని తీసుకుని వెళ్ళు. అలాగేనమ్మా. నాయన కుమార, కళ్ళు తెరువు నాయన, ఎమ్మని చూడు నాయన. ఇప్పుడు పర్వాలేదు ఉత్తమ. భగవంతుడా, మా అమ్మమ్మ చేసిన తప్పుకు నన్ను క్షమించి మా అన్నయ్యని కాపాడు. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, నన్ను చూడన్నయ్య, నాతో మాట్లాడన్నయ్య, అన్నయ్య నాతో మాట్లాడన్నయ్య, అన్నయ్య నన్ను చూడన్నయ్య. నా తండ్రి అన్నయ్య, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య అన్నయ్య తమ్ముడు, తమ్ముడు. అన్నయ్య, మా అవ్వ నిన్ను కొట్టినందుకు బాగా బుద్ధి చెప్పాను. తరిమి తరిమి చాటుతో కొట్టాను. భలే భలే, మంచి పని చేశావు. తప్పు, నువ్వు చేసిన పని చాలా తప్పు అంటాను. నువ్వు చేసింది మన్నించరా అనే అపరాధం అంటాను. మరి మా అవ్వ మాత్రం మంచి పని చేసిందంటావా? ఆడుకుంటూ నేను కొట్టచ్చా? పెద్దల్ని నిందించడం కొట్టడం తప్పు కదూ. కావాలని తల మీద కొట్టడం తప్పు కదా? అమ్మా, ఉత్తముడు కనిపించడం లేదే, ఎక్కడికి వెళ్ళాడు? ఇంకెక్కడికి వెళ్ళుంటాడు, అక్కడికే వెళ్ళుంటాడు. సురుచి, ఇప్పుడే ఉత్తముణ్ణి అదుపాగ్యంలో పెట్టుకో, లేదా వ్యవహారం చేయి దాటిపోతుంది. ధ్రువుడికి పరిచారికుడిగా నీ బిడ్డ జీవితం గడపాల్సి ఉంటుంది. అలా ఎన్నిటికీ జరగదు, జరగకూడదు. వాడి సంగతి ఏమిటో నేను ఇప్పుడే తెలుసుకొస్తాను. ఇంకోసారి నీ జోలికి వచ్చిందో కాళ్ళు చేతులు విరగొట్టి పారేస్తాను. మీ అక్క వస్తుంది రా, లేకుండా. ఏమిటి, మా అమ్మ కాళ్ళు చేతులు విరగొడతావా? ఆమెపై నిందలు వేస్తావా? నీ కాళ్ళు చేతులు విరగొడతాను, జాగ్రత్త రా. పోనీ సోదరి, పసివాడు. ఓహో, రోజు మా కుమారుని చేసే బోధలు ఇవేనా? రా అన్నయ్య, అన్నయ్య తమ్ముడు తమ్ముడు. ఆ దేవుడు రెండు దెయ్యాన్ని పుట్టించి గొప్ప తప్పు చేశాడు. వాళ్ళు ఎవరు? ఇంకెవరు, మా అమ్మ అక్కయ్య. అయితే నువ్వు మళ్ళీ ధ్రువనే అంటూ ఆ ఛాయలకు వెళ్ళకూడదు. అన్నయ్య ఎంతో మంచివాడు, మీరెందుకు అన్నయ్య మీద పావులాగా విషం కక్కుతారు? పావులు విషం కక్కుతాయి. చూడు, ఆ పావులు తీసుకెళ్లి దూడు మందిరంలో వదిలేయి. నువ్వు ఎవ్వరికంటా పడకూడదు, జాగ్రత్త. నన్ను
ఇవాళ దూడు ముందానికి వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు. చెట్టుకి వెళ్ళకూడదు. ఆ వివరాలన్నీ నీకు అనవసరం. అందుకే నేను ఇక్కటి పారేస్తున్నాను. అంతే, ఆ విధంగా చేసి దురుడు ఇప్పుడే విరగడిపోతుంది, మన అడ్డం తొలిపోతుంది. అవును, అలాగే చేద్దాం. నారాయ నారాయ రామాల మహర్షి శుభమస్. అన్నట్లు మీ ఆలోచన మందిరంలోనికి నేను అడ్డుపుల్లలా రాలేదు కదా. ఆ తల్లి కూతుళ్ళు ఏదో ఘనకార్యం తలపెట్టినట్లున్నారు. అవును మహర్షి, ఉత్తమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక ఉత్తమ కార్యం తలపెట్టాం. సంతోషం, చాలా సంతోషం. ప్రపంచంలో ఉత్తమ కార్యాలు చేసేవారంతా వాటి ఫలితాన్ని వెంటనే పొందుతూ ఉంటారు. ఒక చేత్తో ఇస్తే మరో చేత్తో అన్నట్టు ఉత్తముడేడి ఎక్కడ ఆడుకుంటుంటాడు, లేదా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. పెద్దమ్మ అంటే ప్రాణం. ఎప్పుడు చూసినా పెద్దమ్మ పెద్దమ్మ, ధ్రువణ్య ధ్రువణ్య అంటుంటాడు. నారాయణ, తల్లి మీద లేని ప్రేమ పెద్దమ్మ మీద ఉండడం విపరీతాలో ఒకటి. చిరంజీవ్, నీకోసం నీ తమ్ముడు ఉత్తముడు వెతుకుతున్నాడయ్యా. వెళ్ళు, త్వరగా వెళ్ళు. నారాయణ నారాయణ. అయ్యో, ఇదేమిటయ్యా? ఉత్తమ, నీ భవిష్యత్తు కోసం మీ అమ్మ మీ అమ్మమ్మ మంచి కార్యం చేస్తున్నామన్నారే, ఇదేనా? ఇలా కట్టిపడేశారే. నేను మా అన్నయ్య దగ్గరకు వెళ్ళకూడదట. ఎలా పోనిస్తుంది? ద్రోణి మందిరంలో కావాలి పాములు వదిలిందిగా. మధురవాణి మందిరంలో పాములు వదిలిందా? త్వరగా విప్పండి మహర్షి. నాగేంద్ర, పాలు అరిగించి మమ్మల్ని దీవించు.
దేవత రాగరంజిత ఈ గతి ఆగ్రహమేళ బాలునిపై దయలేనే లేదా నాగదేవత రాగరంజిత ఈ గతి ఆగ్రహమేళ బాలునిపై దయలేనే లేదా అధిష్ఠించవలసిన జ్యేష్ఠుడు ధ్రువుడు ఉండగా ఉత్తముడు సింహాసన అర్హుడు ఎలా కాగలడు? మహారాజా, ఉత్తమునికి మీ వడిలో స్థానం కావాలి. ఆ స్థానం మరెవ్వరికి ఇవ్వకూడదు. వాగ్దానం చేయండి. అలాగే. అమ్మమ్మ అమ్మమ్మ ఏముత్తమ్మా, ఈరోజు ధ్రువన్నయ్య పుట్టినరోజు. నా ప్రాణాలు కాపాడిన అన్నయ్యకు ఏం కానుకమను? ఈరోజు ధ్రువుడి పుట్టినరోజా? చిన్నవాడివి, నువ్వెందుకు కానుకలేవటం? ఆ కానుకలేమో పెద్దవాళ్ళం మేము ఇస్తాంలే, నువ్వు వెళ్ళి ఆడుకో. ధ్రువుడి పుట్టినరోజుదా? పుట్టినరోజు వాడి పుట్టినరోజుని గిట్టినరోజుగా చేస్తాను. త్వరగా విషయం పిండివు. ముందు వెళ్ళి చిన్నమ్మకు ప్రణమిల్లి ఆమె ఆశీర్వాదం పొందు. అమ్మమ్మకు నమస్కరించి ఆమె ఆశీస్సులు అందుకుని ఆ తరువాత పితృదేవులకు ప్రణమిల్లిరా. ఏం కుమారా? అలాగేనమ్మా. ప్రణామాలు చిన్నమ్మా. పెద్దలు నన్ను ఆశీర్వదించండి. మా అమ్మ చెప్పింది, ముందు మీ దీవెళ్ళు అందుకుని తర్వాత తండ్రి గారి వద్దకు పొమ్మని. ఆహా, అలాగా. వద్దిల్లు. ప్రణామాలు అమ్మమ్మ. వద్దిల్లు కుమారా. ఆ అన్నతు సురుచి, ఈనాడు ధ్రువుని జన్మదినం కదా, స్వయంగా నీ చేతో పాలివ్వు. రా కుమారా, కూర్చో, ఈ పాలు పుచ్చుకో. నారాయణ. ప్రణామాలు మునివర్యా. ప్రణామాలు మునివర్యా. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమిటి, ఈవేళ ధ్రువుని జన్మదిన సందర్భాన మీ స్వహస్తాలతో పాలిచ్చి దీవించుతున్నారా? అవును మహర్షి. కూర్చోండి మునివర్యా. నారద మహర్షి ఒక చోట కూర్చోరు. ఎందరికో ఎన్నెన్నో సత్కార్యాలు చేయాల్సిన పెద్దలు కూర్చుంటే ఎలా కుమారా?
నారాయణ. బాగా చెప్పావమ్మా, ఆ సత్కార్యం ఏదో ఇక్కడే ప్రారంభిద్దామని వచ్చాను. చూసారా, లోకులు ఒట్టి కాకులు. అన్యాయంగా మీ మీద ఎన్ని అబాండాలు వేస్తున్నారు. మీకు ధ్రువుడంటే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. పాలు పుచ్చుకు కుమారా. ఆగులా కుమారా, అవి పాలు కావు. మీరేమంటున్నారు మహర్షి? అబ్బే ఏం లేదమ్మా, అవి పాలు కావు, అమృతం అంటున్నాను, అమృతం. ఆగులా కుమారా. ధ్రువ, ఈనాడు నీ జన్మదినం కదా, నువ్వు పుచ్చుకోబోయే పాలు ఆ భగవంతుడికి నివేదన చేసి కదా పుచ్చుకోవాలి. ఏది చెప్పు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నాకు కొంచెం ఇవ్వు. ఇప్పుడు పుచ్చుకో. మధురమైన క్షీరం ఇచ్చావమ్మా, ఇది స్వర్గంలో కూడా దొరకదు. నారాయణ నారాయణ. అమ్మయ్య, ఈ రోజుతో దురుడు పిడ విరగడైపోతుంది. ఉత్తమా, ఉత్తమా. ఎక్కడున్నావు? నీకోసమే వెతుకుతున్నాను. మొదట తండ్రి గారికి నమస్కరించి వద్దాం రా. రాకుమారా కూర్చో. రణమాయ్ పితృదేవా. చిరంజీవ కూర్చో. ధ్రువ ఆగు, ధ్రువ ఆగు. నువ్వు మహారాజు ఒడిపోయిన కూర్చోడానికి వీల్లేదు. చిన్నమ్మా, నేను పితృదేవులో ఓడిపోయి నిన్ను కూర్చోకూడదు. మహారాజు ఓడిపోయిన ఉత్తముడికి ఒక్కడికే స్థానం ఉంది, నీకు లేదు. అమ్మా, తప్పటికి స్థానం ఉన్నప్పుడు అన్నయ్యకి ఎందుకు ఉండదు? కూర్చోన్నయ్యా, ఆగు. నీవు నా గర్భాన జన్మించి ఉంటే మహారాజు ఒడి మీద స్థానం నీకు కూడా ఉండేది. తండ్రి ఒడి మీద కూర్చున్న అధికారం ఉత్తముడికి ఒక్కడికే ఉంది, మరెవ్వరికి లేదు. ఇది అధర్మం. తండ్రి గారు ఒడి మీద అన్నయ్యకు స్థానం లేకపోతే నాకు లేదు. ఉత్తమ, నువ్వు ఊరుకో, వీలేదు, నువ్వు కూర్చోన్నయ్యా. ధ్రువ దిగద్దు. ధ్రువ దిగు. అమ్మా, ఇది అన్యాయం. ఉత్తమా, ఇది అధర్మం. ఉత్తమా, నువ్వు ఊరుకో, దిగిరా. దిగి వస్తావా లేదా? తురుచి, అమ్మా నువ్వు నోర్మి. ధ్రువ దిగిరా. అన్నయ్య దిగడు, దిగి తీరాలి. ఇది మీ తండ్రి గారి దగ్గర నేను పొందిన వరం, నన్ను ఎవరు అడ్డగించలేరు. దిగి వస్తావా లేదా? అన్నయ్య దిగడు, దిగిరా. నువ్వు కూర్చోండియా. ధ్రువ మర్యాదగా దిగి వస్తావా లేదా? తురుచి చెప్తే వినవా? నువ్వు రాయటు. సురుచి, ఇది అక్రమం. తమ ఎప్పుడో నాకు వాగ్దానం చేశారు మహారాజా, మీ వడిలో ఉత్తమునికి ఒక్కడికే స్థానం ఉందని. నా వాగ్దానాలన్నీ ఇలా దుర్వినియోగం చేసి నా కుమారుణ్ణి ఇలా నిండు సభలో అవమానించి అమానుషంగా క్రిందికి ఏడ్చిపడవేయవచ్చునా? ఆ మాట మీరు నాకు వాగ్దానం చేయకముందే ఆలోచించి ఉండవలసింది. సురుచి, ఈ ధ్రువుడు కూడా నీ బిడ్డలాంటి వాడే కదా. ఎన్నటికీ కాడు. ఏమన్నావు, నువ్వు మనిషివేనా? ధ్రువుడు మీకోసనేటికి కుమారుడు కాని నాకు కాడు. అదేమిటమ్మా, ధ్రువన్నయ్య నీ బిడ్డ కాదంటున్నావు. కాడు కాడు కాడు, ఎన్నటికీ కాడు. తప్పమ్మా, పెద్దమ్మ అన్నయ్యని ఎంత ప్రేమగా చూసుకుంటుందో నన్ను అంతకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది. నువ్వు మాత్రం అన్నయ్య నీ బిడ్డ కాదంటున్నావు, ఇది ద్రోహం. ఏమిటి, తల్లిని ఎదురుస్తున్నావా? నువ్వు నా తల్లిని కాదు, నీ నీ బిడ్డనే కాదు. నేను నీకు తల్లి లేరా? కానీ ఆ ధ్రువుడే నీకు అన్నయ్య కాడు. ధ్రువ తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు మహారాజు వాళ్ళు కూర్చోదలుచుకుంటే వచ్చే జన్మలో నా కుమారుడుగా జన్మించు. సునీతి బిడ్డగా ఈ జన్మలోనే కాదు, వెయ్యి జన్మలు ఎత్తున నువ్వు మహారాజు వాళ్ళు స్థానం పొందలేవు. నువ్వురా. మాలతి,
మహారాణి భోజనానికి సిద్ధం చేయి. అలాగేమ్మా. నారాయణ నారాయణ. దువ ఎందుకయ్యా ఏడుస్తున్నావు? మా చిన్నమ్మ మా తండ్రి గారు రోడ్డుపై కూర్చోకూడదని ఈచి కింద పడేసింది. ఓహో అదా కదా, నా కథలాగే ఉంది. చిన్నప్పుడు నన్ను కూడా ఎవ్వరు ప్రేమగా ఒడిలో కూర్చొనివ్వలేదు. అలాగా అప్పుడు మీరేం చేశారు? ఏం చేశాను? ఇళ్ళు వదిలి వెళ్ళిపోయాను. అన్నిటినీ మించిన శ్రీమన్ నారాయణ ఒడిలో కూర్చున్నాను. బ్రహ్మానందం. ఇప్పుడు నన్ను ఎవ్వరూ దింపలేరు. అయితే నేను వెళ్ళి ఆ నారాయణ ఒడిపై కూర్చుంటాను. నిన్ను కూర్చోబెట్టుకోడు. ఎందుకు కూర్చోబెట్టుకోడు? ఆ నారాయణ ఒడిపై కూర్చోవడం అంత సులభం కాదు. కఠోర తపస్సు చెయ్యాలి. నేను చేశాను. అయితే నేను తపస్సు చేస్తాను. నువ్వేం తపస్సు చేయగలవు రాకుమారా? వెళ్ళి మీ అమ్మ ఒడిలో కూర్చో. తపస్సు నీకు సాధ్యం కాదు. నువ్వు మహారాజువి. అయ్యో రాకుమారా, నీకెందుకయ్యా తలనొప్పి? నువ్వు పసిబిడ్డవు. మరి మీరు తపస్సుకి వెళ్ళినప్పుడు మీరు పసిబిడ్డే కదా. నేను వెళ్తాను, ఈ క్షణమే వెళ్తాను. మీరు చెప్పిన తపస్సు చేసి ఆ నారాయణ ఒడిపైన కూర్చొని తీరుతాను. విజయోస్తు చిరంజీవి, విజయోస్తు. నారాయణ నారాయణ. మాలతి మహారాణి, ధ్రువుడిక్కడ వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదే. చూసేస్తానమ్మా. స్వామి, నారద మహర్షి వలె నన్ను నీ ఒళ్ళో కూర్చోబెట్టుకో. మాట్లాడదే. ఓ, నేను రాజకుమారులాగా ఉన్నానని మాట్లాడలేదే. ఉండు, ఇప్పుడే వస్తా. ఈ విషయంలో సురుచి చేసింది దోషమే అయినా ఇందులో నా అపరాధం కూడా ఉంది దేవి. అంత మాట అనకండి ప్రభు. సురుచి కూడా వాడికి తల్లే కదా. బిడ్డను తల్లి దండించడంలో తప్పే ఉంది. అది కాదు దేవి, నిండు సభలో పసిపాడని హృదయం గాయపడడం. విచారించకండి ప్రభు. స్వామి, నేను ఇప్పుడు రాజకుమారిని కాదు మునికుమారిని. నేను ఇప్పుడు నీ ఊళ్ళో కూర్చోడానికి వస్తున్నాను. కూర్చోబెట్టుకుంటావు కదా? నాతో మాట్లాడు. నేను ఇప్పుడే తపస్సుకు బయలుదేరుతున్నాను. నన్ను నీ ఒళ్ళో కూర్చోబెట్టుకునే వరకు నేను తపస్సు చేస్తూనే ఉంటాను, సరేనా? అమ్మా. ధ్రువ, నా తండ్రి, ఇదేమిటినైనా నీ పట్టు వస్త్రాలు ఆభరణాలు తీసేసి ఈ తులసి పూసలు కాషాయ వస్త్రాలు ధరించవి? నేను తపస్సుకు వెళ్తున్నానమ్మా. తపస్సు చేయడానికా? ఎందుకు? ఆ నారాయణ ఒడిలో కూర్చోడానికి. మీ తండ్రి చేసిన అపరాధానికి ఇంత పెద్ద శిక్ష విధిస్తున్నావా? ఈ అభాగ్యరాని కడుపున నువ్వు జన్మించి ఉండకూడదు నాయన. మా అపరాధాన్ని క్షమించుకోమారా. అపరాధం కాదు తండ్రి, మీరు చిన్నమ్మ నా జ్ఞానోదయం చేశారు. అందుకే ఆ నారాయణ ఒడిపై కూర్చునే మార్గం తెలుసుకున్నాను. నాకు తెలివిమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. నా తండ్రి, నువ్వు పసిబిడ్డవు. ఆ నారాయణుని సాన్నిధ్యం ఎలా పొందగలుగుతావు నాయన? కళ్ళతో నడుస్తాను. కాళ్ళకి శక్తి లేకపోతే చేతులతో నడుస్తాను. చేతులకి శక్తి లేకపోతే నా ఆత్మబలంతో సాగిపోతాను. ఏమైనా సరే నా ప్రయాణం సాగించి తీరుతాను. ఆ నారాయణ దర్శించే వరకు మీ దగ్గర తిరిగి రా తలుచుకోలేదు. పోవద్దు నాయన, పోవద్దు. నీ మీదే పంచ ప్రాణాలు నిలుపుకుని జీవిస్తున్నా ఈ తల్లి మాట కాదు నాకు. ఈ
కదలి బాలుడు ధ్రువుడు దీక్షావ్రతుండు కానుపించగ కర్తవ్య జ్ఞాన జ్యోతి భావికాల మహోదయ భానురీతి భావికాల మహోదయ భానురీతి
చూడు ధ్రువ, యమునా నదీ తీరమున మధువనము అనే ఒక వనమున్నది. నీవు అక్కడికి వెళ్ళి ఏకాగ్ర చిత్తముతో ఆ నారాయణుని ధ్యానించు. ఏది చెప్పు? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చిరంజీవి నారాయణ భగవతే వాసుదేవాయ. ధ్రువ, ధ్రువ, నా తండ్రి ఏమైనాడు? ఎక్కడికి వెళ్ళాడు? మహారాణి, అన్ని మందిరాలు ఉద్యానవనాలు వెతికాం, ఎక్కడా కనిపించలేదు. కనబడలేదా? ఏమైనాడు? ధ్రువ, ఎక్కడున్నావు నాయన? ఏం జరిగింది? మహారాజా, మహారాజా, నా ధ్రువుడు కనిపించటలేదు. రాజు ప్రసాదంలో ఇంతమంది పరివారం ఉండి కూడా నా బిడ్డ ధర తెలుసుకోలేకపోయారా? నా ధ్రువుడు కనిపించటలేదు. సురకి, నువ్వే నా బిడ్డను నా నుంచి దూరం చేశావు. నీ వల్లే నా బిడ్డ అడుగులు పాలయ్యాడు. ప్రాణ సమానమైన హృదయ సూర్యుడిని నీకు అప్పగించానే కృతజ్ఞురాలా. అందుకు చేసే ప్రత్యుపకారం ఇదేనా? నువ్వు కావాలనుకుంటే నువ్వు ఆశించిన ఆ మహారాజు పదవి నేనే సంతోషంగా ఉత్తముడికి ఇప్పించుండేదాన్ని. కానీ నోరులేని నా బిడ్డ మనసు నొప్పించి అన్యాయంగా నా బిడ్డను దూరం చేశావే. ఆనాడు నా బిడ్డను మహారాజు వడి నుండి కిందకు లాగి పడవేయకపోయినట్లయితే ఈనాడు విరక్తితో అందరిని విడిచి వెళ్ళేవాడా? చాలించండి మీ నిందలు. మరింత ఘోరం ఎందుకు చేశావు? నా బిడ్డను ఎందుకు వెళ్ళగొట్టావు? ఇంత అన్యాయం ఎందుకు చేశావు? నేను నీకేం అపకారం చేశానమ్మా? నేను నీకేం అపకారం పాలైనా తీసుకో దేవి. వద్దు మహారాజా, నా బిడ్డ ఎక్కడున్నాడో, ఎన్ని బాధలు పడుతున్నాడో.
ప్రభువుగా ప్రజలనే పాలించగలవాడు దిక్కుమాలిన రీతి తిరుగవలసే తండ్రికి భారమై తల్లికి దూరమై అవమానములు పొంది అరుగవలసే ఎండ కన్నెరుగని ఈ సుకుమారుడు మండుటెండలలో నమ్రగ్గవలసే పాయసాన్నములనే భక్షించు బిడ్డలే ఆకలి తోడ అల్లాడవలసే చిగురుటాకుల పోలెడు చిరుపదములు కరకురాళ్ళను సోకి రక్తం చెంద అడుగు వేయగనోపగ అలసి సొలసి తనువు వసివాడ పసివాడు తరలి సాగే ఏల దైవం కల్పించే ఈ పరీక్ష ఏమి కానున్నదో కదా రాజుగా సింహాసనం అధిష్ఠించబోతున్నాడు. నా తండ్రికి నా చేతులతో నేనే స్వయంగా అలంకారం చేసుకుంటాను. ఉత్తమయ్య, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు, కానీ నిన్ను నేను మర్చిపోలేదు. నువ్వు లేని ఈ రాజమందిరం ఏడారిలో ఉందన్నయ్యా, ఏడారిలో ఉంది. ఇక్కడికి వెళ్ళా ఉత్తమా, నువ్వు ఇక్కడున్నావా? ఏమిటిదంతా ఈ వేషం? ఏమిటి అమ్మా, నువ్వు దక్షిణకి నుంచి వెళ్ళిపో. ఉత్తమ, మా అమ్మ ఇంత స్వార్థపడ్డాలు, ఇంత కటి హృదయం కలదని నేను అనుకోలేదు. నువ్వు అన్నీ ఎందుకు వెళ్ళగొట్టావు? నేను అతను వెళ్ళగొట్టింది నీ మేలుకోరేనా? లేదు, నువ్వు నా మీద కోరలేదు. ఉత్తమ, నువ్వు కన్నబిడ్డ మనసు గాయం చేశావు, అంతకన్నా నన్ను చంపినా బాగుండేది. ఉత్తమ, నా తండ్రి, నా ఆశంతా నువ్వు సింహాసనం అధిష్ఠించి మహారాజు పదవిలో ఈ సామ్రాజ్యం వెళ్ళాలనే. అవి పొందవలసిన వాడు అండయ్య. నువ్వు కోరుకున్న పదవి నాకు అక్కర్లేదు, అన్నయ్యే కావాలి. అన్నీ లేకుండా ఉండలేదు. ఉత్తమ, అవునమ్మా, అన్నీ లేకుండా నేను జీవించలేదు. అన్నయ్య, 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 సమాజం ఎవరి చిన్నవాడు అడవిలో ఒంటరిగా తిరుగుతున్నాడు? బాలక, ఎవరు నువ్వు? ఈ అడవిలో నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? నా పేరు ధ్రువుడు, తపస్సు చేయడానికి వెళ్తున్నాను. బాగు బాగు, తపస్సు చేయడానికా? ఎందుకు? నారాయణ ఊర్లో కూర్చోడానికి. ఇంకా బాగు బాగు, నారాయణ ఎక్కడున్నాడు రా? ఎవడికి కడిపించాడు? ఆ నరదురు వారికి కనిపించేట. అంతేకాదు, ఆ నారాయణ
నీ తల్లిదండ్రులు నీ కోసం ఏడుస్తుంటారు. వచ్చిన దారిలోనే వెళ్ళిపో. నేను వెళ్ళను. ఆ పవన్ గారు చూసేదాకా నేను వెళ్ళను. ఎక్కడరా దేవుడుంది వెర్రివాడ, ఎక్కడరా దేవుడుంది వెర్రివాడ, పిచ్చి పట్టిందా నీకు పిల్లవాడ, ఎక్కడరా దేవుడుంది వెర్రివాడ, పిచ్చి పట్టిందా నీకు పిల్లవాడ, లేడు లేడు దేవుడు అసలు లేనే లేడురా, లేడు లేడు దేవుడు అసలు లేనే లేడురా, ఆ లేని వాడి కొరకు దేవులాడబోకురా, ఎక్కడరా దేవుడుంది వెర్రివాడ, ఎక్కడరా దేవుడుంది వెర్రివాడ. అయ్యా క్షమించండి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పరమ దయానిధి భక్త పాలకుడు అంతటా తానే నిండి ఉన్నాడు, అజ్ఞానులగు వారు తెలుసుకోలేరు. చెప్పొచ్చా గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించింది. ఒంటి కాలి మీద జపం చేయువాళ్ళు ఒక్క పొత్తుతో పస్తులు ఉండేవాళ్ళు, ఒంటి కాలి మీద జపం చేయువాళ్ళు ఒక్క పొత్తుతో పస్తులు ఉండేవాళ్ళు, ఒక్కడైన ఆదేవుని చూడలేదురా, వాడుంటే కథ కనపడేది పోరా పోరా చూడు, ఒక్కడైన ఆదేవుని చూడలేదురా, వాడుంటే కథ కనపడేది పోరా పోరా, ఎక్కడరా దేవుడుంది వెర్రివాడ, ఎక్కడరా దేవుడుంది వెర్రివాడ. అమ్మో ఇంత కోపం ఉన్న వారికి భగవంతుడు ఎలా కనిపిస్తాడు? తన కోపమే తన శత్రువు, అయ్యయ్యో దైవ దూషణ చేయతగదు, శాంతముగా దేవుని పూజించితేను ఈ కోప తాపాలు తొలగిపోయేను. పిల్ల కాకికేం తెలుసురా ఉండేది దెబ్బ, గాలి మేడలను నమ్మి మోసపోకురా, మూఢ భక్తిలోన పడి మురిసిపోకురా, గాలి మేడలను నమ్మి మోసపోకురా, మూఢ భక్తిలోన పడి మురిసిపోకురా, మెట్ట వేదాంతం ఇంక కట్టి పెట్టరా, నీ మెట్ట వేదాంతం ఇంక కట్టి పెట్టరా, ఈ మొండి పట్టు వదిలి ఇంటి పట్టు చేరరా, ఎక్కడరా దేవుడుంది వెర్రివాడ, ఎక్కడరా దేవుడుంది వెర్రివాడ, పిచ్చి పట్టిందా నీకు పిల్లవాడ, ఎక్కడరా దేవుడుంది వెర్రివాడ. నా తల్లిదండ్రులు పోగొట్టుకొని వీళ్ళలాగే నేను తపస్సు చేశానరా, కానీ ఆ దేవుడు కనిపించలేదు. అసలు ఉంటే కదా కనిపించడానికి, అందుకే ఆ దేవుడు అంటే నాకు ఒళ్ళు మంట. ఎవరైనా ఇక్కడ తపస్సు చేయడానికి వస్తే వాళ్ళక్కడి నుంచి తరిమేయడమే నా పని. ఈ కళ్ళతో చూస్తే మీకు ఆ భగవంతుడు కనిపించాడు స్వామి. మరి ఎలా చూడాలరా? మీరు నన్ను మధువనానికి తీసుకెళ్తే అక్కడ చూపిస్తాను. మధువనానికి తీసుకెళ్తే ఆ దేవుడిని నిజంగా చూపిస్తావా? ఓ మంత్రువన్నయ్య ఏమైపోయాడు, మీరు చెప్పరి, ఎప్పుడొస్తాడు? వస్తాడు కుమారా, త్వరలోనే వస్తాడు. వస్తాడంటే నీ నమ్మను. అమ్మా మా అన్నయ్యను పెళ్లి కొట్టావుగా, అమ్మా నీ మొక్కను నాకు చూపించుకో. అలా అనుకు మా తండ్రి, భగవంతుడు నిన్ను క్షమించడమ్మా, నువ్వు మహాపాపం చేశావు. అలా అనుకు మా తండ్రి. నా మీద ఒట్టే
గోంజి ఆను ఎది ఆను ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ దేవుణ్ణి పిలుస్తున్నావా అవును స్వామి వస్తాడు వస్తాడు ముందు పళ్ళు తిను ఇందా వద్దు స్వామి మూడు రోజులకి ఒక్కసారి ఒకే పండు తింటాను మూడు రోజులకి ఒక్క పండు తింటావా అయితే నువ్వు చచ్చిపోదలుచుకున్నావా చావు బతుకులు ఆ భగవంతుడి చేతిలో ఉన్నాయి స్వామి భగవంతుడు అదృష్టవంతుడు పిచ్చివాడ ఇందా ఈ పండు కూడా తిను వద్దు స్వామి ఇంకా మీదట వారం రోజులకి ఒకే పండు తింటాల్చుకున్నాను వారం రోజులకి ఒకే పండు తింటావా కనిపించిన ఆ దేవుడు చంపడానికే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చుంటాడు మహారాజా విజయోస్తు శుభవార్త ఏమిటా శుభవార్త మధువనం నుండి తిరిగి వచ్చిన మన భటులు అక్కడ ఒక బాలుడు తపస్సు చేస్తున్నాడని అందరూ అనుకుంటున్నట్టు చెప్తున్నారు ఆ బాలుడు మన ధ్రువకుమారుడే అని మా అనుమానం మా ధ్రువన్నయ్యా మీరు తక్షణం మధువనానికి వెళ్ళండి అక్కడ ఉన్నది మన ధ్రువకుమారుడే అయితే ఉత్తముని స్థితి చెప్పి ఒప్పించి తీసుకురండి వెళ్ళండి నేను వస్తాను మారా తొందరపడకు ఇంకో క్షణమైనా నీ నన్నయ్య చూడకుండా ఉండలేను ఆగునైనా నీ ఆరోగ్యం ఇంకా కోరుకోలేదు ఎలా వెళ్ళగలవు నాకేం పర్వాలేదు అన్నయ్య చూస్తే నా ఆరోగ్యం బాగైపోతుంది నేను వెళ్తాను అలాగే విడుదు గాని రేపే బయలుదేరే ఏర్పాట్లు చేయండి చిత్తం ప్రభు అన్నయ్య 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 రాకుమారా చీకటి పడిపోతుంది విడిదికి పోదావరా తెల్లవారగానే అన్నయ్యని మెతుకుదాం అన్నయ్య చూడాలి చూడాలి మా మాట విని రాకుమారా చీకటి పడిపోతుంది తెల్లవారగానే వెతుకుదాం రానంటే రాను అన్నయ్య చూసి రాసిందే రమ్మంటుంటే Thank you.
నా ధ్రువుడు ఎక్కడున్నాడో స్వామి, నా ధ్రువుడు ఎలా ఉన్నాడో స్వామి, నా ధ్రువుడికి నీవే రక్ష. ప్రళయకాలమహోగ్ర పటు ఝంఝ చలరేగి నీ ప్రశాంతతగాంచి నీరసించే పది దిక్కులను జాల అగ్న మండించు అగ్నిహోత్రుండు చల్లారిపోయే కుండ పోతగా వాన కురిపించు మేఘాలు దూది పింజల వోలే తొలగిపోయే పాల బుగ్గల చిన్ని పసికందు నీ మ్రోల సత్య ప్రకృతి నేడు సాధువయ్యే కలడు కలడనబడువాడు కలడోలేడు సంశయములు నేటితో సమసిపోయే కాంచుచున్నాడ నీలోన కన్నులారా దైవమూర్తిని జన్మము ధన్యమాయే జన్మము ధన్యమాయే జన్మము ధన్యమాయే మహారాజా ఉత్తమ కుమారుడు కనిపించడం లేదు. ఉత్తముడు కనిపించడం లేదా? ఎక్కడికెళ్ళాడు? నా ఉత్తముడే అయ్యాడు. మీరంతా నా బిడ్డ తీసుకెళ్ళింది కదా. ధ్రువుడు కనిపించలేదని బాధపడుతుంటే ఇప్పుడు ఉత్తముడు కూడా కనిపించలేదని ఎందుకు ఇలా చెబుతున్నారు? ఏమిటిది? విడిదిలో అందరూ నిద్రలో ఉండగా ఉత్తమ కుమారుడు హఠాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయాడు మహారాజా. మీరంతా నిద్రపోతూ నా బిడ్డ నరాలు పాలు చేశారా? మీరంతా నాకు విరోధులు, నాకు అబద్ధం చెప్తున్నారు. మహారాజా వీళ్ళంతా నన్ను కావాలని మోసం చేస్తున్నారు. శాంతించు దేవి, శాంతించు. లేదు, నాకు శాంతి లేదు. నా బిడ్డను చూసే వరకు నాకు మరో శాంతి లేదు. ఈ దుర్మార్గుల నా బిడ్డను వెతకక్కర్లేదు. నేనే వెళ్తాను. నా బిడ్డ నేనే వెతుక్కుంటాను. సింహాసనమే వణుకుతున్నదే కారణం? నారాయణ నారాయణ. దేవేంద్ర, ఒక అర్ధకుడి తపశక్తితో ఇంద్రలోకమే గడగడలాడుచున్నదా? అవును మహర్షి, ఆ ధ్రువుడు చేసే తపస్సు ఈ స్వర్గలోకాన్నే తారుమారు చేస్తున్నదే. అంత శక్తి ఉన్నదన్నమాట ఆ ధ్రువుడి తపస్సులో. నారాయణ నారాయణ. అదేదో మేము చూస్తాం. మా సింహాసనాన్ని రక్షించుకోవడం మా కర్తవ్యం కదా. యమధర్మరాజా ప్రణామాలు. దేవేంద్ర,
తక్షణం ఆ ధ్రువుని తపస్సు భగ్నమనర్చే ప్రయత్నం చేయండి. వెళ్ళండి. ఆజ్ఞ దేవేంద్ర. నేను చెప్తాను దేవేంద్ర, వీరంతా భూతగణాలు. ధ్రువుని పవిత్ర దర్శనం వల్ల శాపముక్తులైనారు. అందుకే దేవలోకం అడుగుపెట్టగలిగారు. అమృతం ఇచ్చే వారి అరచేతులే కాలినవి. ధ్రువుని తపస్సు భంగం చేయబోయి వీళ్ళందరినీ శాపముక్తులను చేశారు. ఇలా మీరు చేస్తూ పోతే స్వర్గం నరకంగాను నరకం స్వర్గంగాను మారవచ్చు. నారాయణ నారాయణ. మునీంద్ర, ధ్రువుని తపోభంగం చేయగల ఉపాయం ఏదైనా తమరే సెలవివ్వాలి. ఉపాయమా? ఏం చెప్పను. ధ్రువుడు యువకుడైతే తమరి పాడిక రంభనక్కడ పంపుండేవారు అతని తపోభంగానికి. కాని అభో శుభం తెలియని బాలుడే ఆ ధ్రువుడు. మాతృమూర్తి మమత తప్ప మరి ఏమీ ఎరగడే. ఆ బాగు బాగు. ఆ మాతృమూర్తి రూపంలోనే అతని తపస్సు భంగం చెయ్యాలి. ప్రయత్నించి చూడండి. మీ పని అదే కదా. నారాయణ రంభ. ఆజ్ఞ దేవేంద్ర. నీవు వెంటనే ధ్రువుడు తపస్సు చేయి చోటుకు వెళ్ళి నీవు రంభవని తెలియకుండా అతని మాతృమూర్తి రూపంలోనే అతని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించు. నీవు తక్షణమే ఆ చోటకు వెళ్ళు. ధ్రువ నాయన, నీ తల్లిని వచ్చానయ్యా. నీకోసం వచ్చాను. నన్ను చూడు, కళ్ళు తెరు. నాకు దూరంగా ఉండమ్మా. నీ తల్లి ఆవేదన అర్థం చేసుకో కుమారా. ప్రాణానికి ప్రాణంగా, కంటికి రెప్పలా నిన్ను కాపాడిన ఈ తల్లిని వియోగంతో కన్నీటి పాలు చేస్తావా? రా తండ్రి, కళ్ళు తెరు, నన్ను చూడు. ఈ తల్లి హృదయాన్ని క్షోభ పెట్టుకునైనా, నీవు లేకుండా ఈ తల్లి జీవించలేదు. నా దీక్ష భగ్నం చేయకు. నా దగ్గర నీ దీక్ష ఏమిటయ్యా? నా తల్లి ఎప్పుడు నా దగ్గరే ఉన్నది. నేను ఎల్లప్పుడూ ఆమెలోనే ఉన్నాను. నా ఈ శక్తి అంతా నా తల్లి వరం. ఆమె హృదయం నా మందిరం. ఈ సత్యం నా తల్లికి తెలుసు. నువ్వు వెళ్ళవచ్చు. నేను నీ తల్లిని కాదు, నీ వాపసరసాది ఇంద్రుడు పంపగా నా తల్లి రూపంలో నా తపస్సు భగ్నం చేయడానికి వచ్చిన రంభవి. వెళ్ళు, తక్షణ ఇక్కడి నుంచి వెళ్ళు. నా తల్లి రూపంలో వచ్చిన నిన్ను క్షమిస్తున్నాను. వెళ్ళు. ధ్రువ, ఆ నారాయణుడు నీకు కనిపించడు. నా మాట విని నీ తపస్సు సాధించు. ఓయ్ దేవేంద్ర, తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళు. నీ అవివేకానికి చిందిస్తున్నాను. ఎవరో తల్లి పంపించావు నా తపస్సు భగ్నం చేయడానికి. లెక్క చేయలేదు. రంభని నా తల్లి రూపంలో పంపించావు. సహించాను. కానీ ఆ నారాయణ స్థానం నువ్వు తీసుకుని నాకు వరాలు ఇవ్వడానికి రావడం నేను సహించలేను. వెళ్ళు, తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళు. శాంతించు ధ్రువ. స్వామి క్షమించి. స్వామి లెమ్ము కుమారా, నీవు ధన్యుడవైనావు. నిన్ను కన్న తల్లి జన్మ చరితార్థమైనది. నీ అనన్య అచంచల భక్తితో ఏ మహర్షులు సాధించలేనిది నీవు ఈ చిరుతప్రాయంలోనే దీక్షతో సాధించి తరించావు. నీకేం వరం కావాలో కోరుకో ధ్రువ. స్వామి, మీరు నాకు ఒక స్థానం ప్రసాదించండి. ఆ స్థానం నుండి నన్ను ఎవరూ కింద దించరాదు. అటులనే అగుగాక ధ్రువ, నీ పేరుకు తగినట్లే
నీవు పొందబోయేది మహోన్నతమైన ధ్రువపదం. సప్తఋషి మండలం నిత్యము నిన్నే పరిభ్రమించుగాక. మాతృసహితుడవై మహోగ్రస్థానమైన ఆ ధ్రువమండలంలో నక్షత్ర రూపంలో ఉజ్వలంగా ప్రకాశింతువుగాక. కాలాంతము వరకు నీ నామము ధ్రువ నక్షత్రముగా విశ్వమునందు నిలిచిపోవుగాక. దీర్ఘ సుమంగళీ భవ. ఎంత చల్లని తల్లివమ్మ, ధ్రువునికన్న నీ జీవితం ధన్యం. మునీంద్ర, మా కుమారులు కనిపించారా? ధ్రువ కుమారుడిగా శ్రీమన్ నారాయణుడు ప్రత్యక్షమై అత్యున్నతమైన పదవిని అనుగ్రహించారమ్మా. ప్రణామాలు మహర్షి. విజయోస్తు మహారాజా. మన ధ్రువ కుమారుడు వస్తున్నాడు. అలాగా, ఎంత చల్లటి వార్త. నగరమంతా పతాకాలతో అలంకరించండి, రథం సిద్ధం చేయండి. మా ధ్రువకుమారుని ఆహ్వానించడానికి మేమే స్వయంగా బయలుదేరుతున్నాం. సిద్ధం ప్రభు. ఏమైనాడు? ఎవరది? ఎవరి చిన్నవాడు? ధ్రువుడు కాడే, కానీ ధ్రువుడు పనులున్నాయే. వద్దు కుమారా, వద్దు. నీవు ఒక మహానుభావుడవు. నీవెక్కడా, నేనెక్కడా? నీ అచంచల భక్తితో దీక్షతో ఘోర తపస్సు చేసి ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహము పొందిన ధన్యజీవివి. ఆ సర్వేశ్వరుని హృదయంలో అగ్రస్థానంలో వెలుగుందే అమరజీవివి. నేను పామరుడను. నీకివే నా సహస్రకోటి ప్రణామాలు. వద్దు తండ్రి, వద్దు. మీరు నా పితృదేవులు. అమ్మా, చిన్నమ్మేది? కుమారా, కుమారా, నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు. దుర్బుద్ధితో నీకు అన్యాయం చేశాను. కాదమ్మా, నువ్వు నాకు ఎంతో మేలు చేశావు. నీ వల్లే నాకు దైవ దర్శనం లభించింది. అవును ఉత్తముడేడి, ఏడుస్తున్నావేమ్మా? ఉత్తముడక్కడా? కుమారా, ఇంటి వెతుకుతూ ఎక్కడికి వెళ్ళాడో ఏమైనాడో తెలియదు. ఏం కాలేదు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఉత్తమా, చరిత్ర. మహర్షి నా కళ్ళు తెరిపించారు, నా జ్ఞానోదయం కలిగించారు. ఇప్పుడే నేను వెళ్ళి ఆ కైలాసనాథుని పాదాల విందాలు పూజించి శరణదొచ్చి నాకు కలిగే ఆపదను ఎదుర్కొంటాను. కుమారా మార్కండేయ, విజయోస్తు. చిరంజీవివై మరణి రమ్ము. నీ కొరకు 1000 కన్నులతో ఎదురు చూస్తూ ఉంటాం. చిత్రగుప్త. చిత్తం ప్రభు. ఈ రోజు నీ చిట్టా ఏమి చెప్తున్నది? భూలోకము నుండి ఎవరు వచ్చుట లేదా? చాలా మంది రావలసిందే ప్రభు, కానీ వారంతా స్వర్గలోకములకు వెళ్ళినారు. ఏం, ఎందువలన? చిత్తం, వారంతా చిత్రగుప్త వ్రతం అనేటటువంటి నా వ్రతం ఆచరించి స్వర్గానికి వెళ్ళారు. ఏమది, చిత్రగుప్తుడి యమలోకమున, చిత్రగుప్త వ్రతం ఆచరించిన వారు స్వర్గలోకమున? విచిత్రముగానున్నదే. అది విచిత్రము కాదు ప్రభు, అతి పవిత్రం ఆ వ్రతం. భూలోకమందలి స్త్రీలందరూ ఆది నుంచి ఆనమ్మకంతోనే ఆచరిస్తూ వస్తున్నారు. మరి వారి అభీష్టం తీర్చడం నా కర్తవ్యం కాదా ప్రభు? అటులనే అగ్గుగాక. మరి ఈనాడు ఎవరు వచ్చుట లేదా? ఎందుకు లేదు ప్రభు? భూలోకమున మార్కండేయుడనే చిన్నవానికి ఈనాటితో ఆయు పరిమాణం పూర్తయింది. కానీ
కానీ ఏమి ఏమీ లేదు ప్రభు అతను గొప్ప శివభక్తుడు తన ఆయుర్వృద్ధి కోసం పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేయుచున్నాడు పరమశివుడు 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 వెనక ముందు ఆలోచించకుండా పొగిడిన వారికంతా వరాలు ఇవ్వడమే ఆ పరమశివుని పని సరే తక్షణమే మన యమకింకరులను పంపించి మార్కండేయుని ఇక్కడకు తీసుకొచ్చే ఏర్పాటు చేయి ఆజ్ఞ ప్రభు పరమేశ్వర యమదూతలు సర్వ సందులే వచ్చిచున్నారు నన్ను కాపాడతండి భక్తుడని తెలిసి నన్ను శరణు తెచ్చిన వాని మీద పాతము వేయట దాని ఫలితమును ఇప్పుడే అనుభవించదవు నీ అహంకారం ఇంతటితో అంతమందుగాక
మహాదేవా, కాలుని అపరాధము క్షమింపుము. యమధర్మరాజు అసూలు బాసినతో ఈ భూలోకమున జననములే కాని మరణములుండబోవు. ఇప్పటికే భూభారము అధికమైనది, నేను భరించలేను. మహానుభావ, దీనరక్షక, నన్ను కరుణించు. చింతింతకు భూదేవి, యమధర్మరాజా లెమ్ము. వీరందరి ప్రార్థన మన్నించి నిన్ను ఇదే క్షమించితిని. ఇక ముందెన్నడూ నా భక్తులను బాధించకు. పొమ్ము. ఆజ్ఞ మహాదేవ. వత్స, మార్కండేయ లెమ్ము. నీ దీక్షకు భక్తికి సంతృప్తుడనైతిని. నీవిక చిరంజీవివై జరామరణములు లేక ఈ భూమండలమున యథేచ్ఛగా జీవింతువుగాక. అమ్మా, తండ్రి, అమ్మా, నా తండ్రి కుమారా.